ఎవరండి? అమ్మాయి, మీ నాన్న కదా, మల్లయ్య అబ్బాయి వచ్చాడు. అమ్మా, అమ్మాయి అంత బాగున్నారా? అంత బాగున్నారు అత్తయ్య. అల్లుడికి నిలువు చేతావా? ఇండియాలోకి వచ్చావని శిక్ష వేసావా? నువ్వు ఇంతకంటే పెద్ద శిక్ష వేసావు కదా మామయ్య. అది ఏమిట్రా మల్లయ్య? మగ పెళ్లి వాళ్ళమైనా ముందు మేమే తల వంచాం. పిల్లని అడిగి రమ్మని చిన్నయ్యని పంపితే కాదని తిప్పికొట్టాం, తిరిగి నన్నే రప్పించాం. ఇదేమన్నా తప్పు శిక్ష మామయ్య? మల్లయ్య, వయసులో చిన్నవాడివైనా బుద్ధిలో ఆస్తి అంతస్తులో నాకన్నా పెద్దవాడు. అందుకేనా సంబంధం కోసం నీ ఇంటికి వస్తే కాదని అడ్డు చెప్తున్నావు? లేదు బాబు, నా మాట విను. నేను వినటానికి రాలేదు మామయ్య, చెప్పడానికి వచ్చాను. అది ఒక్క మాటే. చెప్పునైనా. మీరు అవునన్నా కాదన్నా మరదల మా సొత్తు. మా లక్ష్మిని మా ఇంటికి తీసుకెళ్తాం, మా కోడలు చేసుకుంటాం. ఆ హక్కు మాకుంది లేదా మామయ్య? లేకేం బాబు. కానీ ఆ హక్కు అర్హతకు పెళ్లి మూడేళ్ల పని. ముందు వెనుకలు ఆలోచించకుండా ఒక నిర్ణయానికి రావడం మంచిది కాదు బాబు. మీరేం విచారించాలో చెప్పండి. మా ఆస్త, వంశమా, తమ్ముడు గుణగణాలా, అందచందాలా? ఏదీ కాదు బాబు. మరేమిటి? తండ్రి పోయాక తమ్ముడిని నా ప్రాణంతో సమానంగా పెంచి పెద్దవాడిని చేశాను. ఎంతమంది కాదన్నా వాడి కోసమే నీ పంచుకొచ్చాను. నాకు మాత్రం ఇంకెవరున్నారు? తమ్ముడే నాకు పిల్లవాడు, మరదలే నాకు పిల్ల. నా మాట నమ్ము మామయ్య, నాకు మాట. ఏం మామయ్య, నన్ను నమ్మలేవా? నాకు మాట ఇవ్వలేవా? ఏమిటండి, అబ్బాయి ఎంతగా చెప్తుంటే మీ అనుమానం ఏమిటి? అనుమానం అని అన్నాను. అసలు ఏమన్నావు కనుక? ఏమీ అనలేదు. ఆశ ఉన్నా అవునం లేదు, కాదని ఆశను తప్పుకోలేదు. పేదవాళ్ళం, పెడతారంటే ఆశ, కొడతారంటే భయం. అబ్బమ్మ, ఇప్పుడు అదంతా ఎందుకు మామయ్య? మీ పెద్దరికానికి తగినంతగా మేము పెట్టలేం కదా. పెట్టా పోయలేని వాళ్ళు అంత పెద్ద సంబంధానికి ఎందుకు ప్రాకులాడారని రేపు నలుగురు నన్ను అంటారు. కొద్ది సంబంధానికి ఎందుకు కక్కుర్తిపడ్డావయ్య అని నిన్ను అంటారు. ఆ బాధ మీ అమ్మకే ఉండదు. అది అమ్మాయికి వేదనే కదా. నీకా బెంగే అక్కర్లేదు. నీకా ఒక కూతురు, నాకా ఒక తమ్ముడు. ఈ క్షణం నుంచి ఈ రెండిళ్ళు నా ఇళ్ళు, ఈ ఇద్దరు నా రెండు కళ్ళు. సరేనా మల్లయ్య? నువ్వు ఇంకేం మాట్లాడకు, ముహూర్తం పెట్టి పశువు కుంకం పంపిస్తా అంతే. ఏమంటాయండి? అత్త అల్లుడు ఒకటైతే నాదే ఉంది. కానీ ఉంది మల్లయ్య అబ్బాయి, ఒక్క మాట. ఏమిటత్తయ్య? అమ్మాయి వెంకటేశ్వర స్వామి వరం వల్ల పుట్టింది. దాని పెళ్లి పేరెంటాలు అన్ని ఆ తిరుపతి కొండ మీదే చేస్తామని మొక్కుంది బాబు. మరీ మంచిది. స్వామి సన్నిధిలో వివాహం అంటే సమ్మతిగానే వరకు తప్పకుండా అలాగే జరుపుతాం. ఇక్కడ వెళ్దానా మరి? వస్తానత్తయ్య. మంచిది నాయన. ఏం మరదరా, వెళ్ళొస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు మా ఇంటికే తీసుకెళ్తాను. వస్తాను.